హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో పచ్చి నెత్తళ్ళ పులుసు అలాగే పచ్చి నెత్తళ్ళ వేపుడు చేస్తున్నానన్నమాట. అదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే పచ్చి నెత్తళ్ళు తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసేసుకుని ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర, వెల్లుల్లి, ఒక చిన్న ఆనియన్ ముక్కేసి మిక్సీ పట్టేశాను. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దానిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. వేసి ఈ పేస్ట్ చక్కగా ఆనియన్స్తో బాగా కలిసి పచ్చి వాసన లేకుండా బాగా మగ్గేలా అయితే కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేరిపోయిందండి, చూసారు కదా. ఇలా వేగిన తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళని అయితే ఇప్పుడు ఈ బాండీలోకి వేసుకోవాలి. నేను కొన్ని వేపుడు, కొన్ని పులుసు అని చెప్పాను కదండి, అందుకని కొన్ని కర్రీలో వేస్తాను, కొన్ని అయితే ఫ్రై చేస్తానన్నమాట. ఇప్పుడైతే బాండీలోకి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళని అయితే వేసేసుకుంటున్నాను. ఈ కొన్ని కర్రీ చేస్తానండి. ఇక్కడ గిన్నెలో కనిపిస్తున్నాయి కదా, ఈ కొంచెం అయితే ఫ్రై చేస్తాను. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది తిన్నప్పుడు. ఉత్తు పులుసే కాకుండా ఫ్రై కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం వేసిన పచ్చి నెత్తళ్ళు బాగా జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్తో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఫ్లేమ్ని తగ్గించుకుని చిన్న మంట పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. బాగా నీసు వాసన లేకుండా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గితే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి నేను చింతపండు నానబెట్టాను కదా, ఆ చింతపండు రసాన్ని మన కర్రీకి తగినంత వేసుకోవాలి. అలాగే దానిలోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చింతపండు పులుసు వేయడం అనేది వీడియో నేను తీస్తున్నాను అనుకున్నానండి, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదన్నమాట, అందుకే నేను నోట్తో చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు తినే పులుపును బట్టి చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇటు పక్క అయితే నేను పచ్చి నెత్తళ్ళు ఫ్రై అన్నాను కదా, బాండి పెట్టి ఆయిల్ వేసి దానిలోకి ఉప్పు కారం కలిపిన పచ్చి మెత్తళ్ళని మాత్రమే వేసానండి. దీనిలో ఇంకేం వేయలేదు, అలా నిదానంగా ఫ్రై అవుతాయి. ఇక్కడైతే పులుసు మరగడం కోసం హై ఫ్లేమ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసుకుని మూత పెట్టేసుకుంటే నిదానంగా కర్రీ అయితే కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంక దీనిలో వేసేది ఏమీ లేదండి, ఓన్లీ చింతపండు రసం వేయడం మాత్రమే నేను వీడియోలో చూపించలేదు, అది రికార్డ్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడైతే ఇంకా నిదానంగా పచ్చి మెత్తళ్ళ పులుసు అలాగే పచ్చి మెత్తళ్ళ ఫ్రై ఈ రెండు కూడా చిన్న మంట మీద తయారవ్వనివ్వాలి. చూసారు కదా చక్కగా ఒటవోట్లాడుతూ కర్రీ అయితే చక్కగా నిదానంగా కుక్ అయింది కదా. మనకి పచ్చి నెత్తళ్ళ పులుసు అయితే మంచి కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడైతే కర్రీ తయారైపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒకసారి చూపిస్తాను చూడండి, చూసారు కదా చక్కగా ఈ చిన్న మెత్తళ్ళు అయినా సరే విరగకుండా చక్కగా పులుసు అనేది కర్రీ తయారైపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ పచ్చి నెత్తళ్ళ పులుసు అలాగే అటుపక్క ఫ్రై అవుతున్న చేపల ఫ్రై కూడా తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి పచ్చి మెత్తళ్ళ వేపుడు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.